హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్న. ఈరోజు అయితే మొరం తోలడానికి అయితే వచ్చినాం. మా తమ్ముడు అయితే ట్రాక్టర్ అయితే చాలా ఘోరంగా అయితే దిగుబెట్టిండు. ట్రాక్టర్ డబ్బా ట్రాలీది అయితే పట్టాలు అయితే రెండు అయితే ఇరిగినాయి. జేసీబీ తోటి అయితే మట్టి అయితే తీస్తున్నాం. 100% డబ్బా అయితే పడిపోతుందన్న పక్క. జేసీబీ తోటి అయితే మట్టి అయితే తీయిస్తున్నాం. తీయించిన లాభం లేదు. డబ్బాదైతే పట్టాలు అయితే కథం అవి ఇరిగిపోయినాయన్న. ట్రాలీ మొత్తం వన్ సైడ్ గుంజుతుంది. ఇప్పుడు ఒకసారి అది ట్రాలీ లేపినా పక్క పడుతుంది, లేపకుండా ట్రాక్టర్ అయితే వెళ్తలేదు. మరి ఏం చేద్దామో ఏందో అన్న మీరు చూడండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలతో మంచి మంచి వీడియోలు చేస్తూ మేము ముందుకు వస్తుంటా. మీ సపోర్ట్ నాకు ఉండాలి. దయచేసి ఇట్లా లేపినప్పుడు మీరు ఎవరైనా డబ్బా పక్కన ఎవరైనా ట్రాలీ పక్కన ఎవరైనా ఉండొద్దు. ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వన్ సైడ్ పడ్డది అనుకో, దాని కింద మనుషులు మళ్ళీ ఉంటే చాలా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనే చాలా ఇబ్బంది అయితే ఉంది. ఇప్పుడు చూడండి, ఎంత లేపినా అది కొంచెం వదిలిపెడితే కథమే పడిపోతుంది. ఇక చూడండి ఎంత ఈ టైర్ ఎంత ఘోరంగా కిందికి పోయిందో చూడండి. ఇక చాలా అంటే చాలా ఘోరంగా పోయింది. ఇంజన్ టైరు డబ్బా టైర్ రెండు పోయినాయి. ఇంత ఘోరంగా పోవడం వల్ల అది మొత్తం వన్ సైడ్ అయింది. ట్రాలీ అయితే 100% పడిపోతుంది అన్న. ముందుకు కూడా జరుగుతలేదు. ఎంత ఈ చేసినా అసలు ముందుకు పడిపో అబ్బాబా కొంచెం చూడండి. ఇక 100% పడిపోతుంది అది చూడండి. అది లేపితే కథం పడిపోయినట్టే. ఇక ఇగో పడిపోయిందని చెప్పినా మొత్తం వన్ సైడ్ అయింది. చూడండి ఎంత పోయిందో ఆ టైర్ మొత్తం పడిపోయింది. ఇక దాని లాభం ఏముంది? అంత ఘోరంగా అయితే పడి ఇగో మా అన్న అయితే నవ్వుతుండ పడేసినండి. సరే మనోడు వినేటోడు కాదు, జర టీటోడు చెప్పిన మాట వినోడు కాబట్టి ఇట్లా పడేసిండు. దాని పట్టాలు అయితే ఇరిగినాయి. వాడిని చూసి ఇక అందరు నవ్వుతురు. వాని తోలుడు తోలుడికి ఏం చేసినా లాభం లేదు. ఇక జేసీబీ తోటి అయితే లేపుదాం. ఏం చేసినా లాభం అయితే లేదు మళ్ళీ. ఇక చచ్చా ట్రయల్ అయితే లేపుతున్నాం. నిమ్మల నిమ్మల సొట్ అయితే పోతుంది అన్ని బెండ్లు. ఇప్పుడైతే బయటికి అయితే మళ్ళీ లేపిండు. బయటికి అయితే తీద్దాం. ఇక తమ్ముడు జరా నువ్వు అయితే స్టార్ట్ చేయరా, ఆగం ఆగం చేయకు. నిమ్మల 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 లేపమ్మ అన్ని బెండ్ అయిపో. అంత ఆగం అడిగే నెట్టకు నెట్టకు డోర్ బెండ్ అవుతుంది రా బాబు. నువ్వు స్టార్ట్ చేయి, పైప్ అయితే లూజ్ చేసిండు కానీ వెళ్ళట్టు నువ్వు స్టార్ట్ చేయరే. ఇక నిమ్మలంగా రాని అబ్బా అబ్బా అబ్బా. ఇగో ఈయన తోలుడు ఇట్లా ఉంటుంది అన్న, మీరే చూడండి ఫ్రెండ్స్. ఈయన తోలుడు ఇట్లా ఉంటుంది. మన వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా ఫ్రెండ్స్. ఇగో ఇట్లా అయితే మీరు దయచేసి మీరు ఇలా తోలొద్దు, అసలు ఇలా చేయొద్దు. ఎందుకంటే ఎవరిదైనా బండి కదా చాలా. ఇప్పుడు అది ఇబ్బంది మనకి ఏంటంటే ఓనర్కి ఇబ్బంది. నేను ఓనర్ కాదు కాబట్టి డ్రైవర్ కాబట్టి ఇట్లా ఆగం ఆగం చేస్తాను. ఇది కరెక్ట్ కాదు. చూడండి ఎంత అబ్బాబాబాబాబాబా. అట్లా లేకపోతే వద్దురా బద్ద ఎందుకు పడతాడు, ఎందుకు జేసీబీ తోటి నెట్టిద్దాం ఆగు అని. నువ్వు కొంచెం బట్టు రాదే వెనక చేసి పోనా, కొంచెం బట్టు కొంచెం వెళ్ళిండు. మళ్ళీ అదే గాడంలో ట్రాలీ పడ్డది. ఇక కథ చూడండి, వెనక ముందు ఎంత కొట్టినా అది రాదు. మళ్ళీ టైర్ ఇగో తిరుగుతూనే ఉంది, కొంచెం మట్టి ఉంది దాంట్లో. ఇగో ఈ టైర్ మొత్తం వన్ సైడ్ అయింది, అది పట్టాలు ఇరిగినాయి. ఇక మొత్తానికి అయితే బయటికి వెళ్ళిండు. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోతో కలుగుతాం.